కర్నూలు జిల్లా యమగునూరు పట్టణంలోని శ్రీ నీలకంఠేశ్వర స్వామి మహారథోత్సవం వేలాది మంది భక్తుల నడుమ హరిహోం నినాదాలతో కన్నుల పండుగ సాగింది. ప్రతి సంవత్సరం పుష్యమాసంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం నిర్వహించడం సాంప్రదాయం. ఈ ఏడు కూడా వరుడు పరమేశ్వరుడి తరపున గడిగే వంశస్థులు, వధువు పార్వతి తరపున బుట్టా వంశస్థులు కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. వేద పండితుల మంత్రాల మధ్య కళ్యాణం ఘనంగా సాగింది. అనంతరం వధూవరులు పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలను మహారథంపై ఆసీనులు చేసి అశేష భక్తజనుల నడుమ ఊరేగించారు. రథోత్సవంలో గురువయ్యాల నాట్య ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ రథోత్సవం తిలకించేందుకు ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏమెదనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి, రుద్రగౌడ్, సీతారామరెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి, ఎమ్మెదనూరు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. Tama-tama na pula to, ang dulo ko ay ang jalan.